हेलो व्यूअर्स, वेलकम टू श्रीहा किचन। मेरे कनकना चैनल ने कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी। ई रोजु श्रीहा किचन लो मीर चूडबोये रेसिपी आलू स्वीट कॉर्न बुलेट्स। ई स्नैक ऐटम नी इंट्लो उंडे बेसिक इंग्रीडियंट्स तो चाला ईजीगा टेस्टीगा क्रिस्पीगा एला प्रिपेर चेसुकोवालो ई रोजु चूद्दाम। దీని కోసం ముందుగా బౌల్ లో ఉడికించి పెట్టుకున్న బంగాళా దుంపలను తీసుకోవాలి। ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని వాటిని బాగా సాఫ్ట్ గా స్మాష్ చేస్తూ ఉండాలి। ఆలూ ఎక్కడా కూడా చిన్న చిన్న పీసెస్ కూడా లేకుండా బాగా సాఫ్ట్ గా వీటిని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న ఆలూ మిశ్రమంలో ఒక అర కప్పు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత అర కప్పు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా salt కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ పిండిని ఇలా సాఫ్ట్ గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి అర కప్పు వాటర్ కూడా యాడ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి। అర కప్పు బ్రెడ్ క్రంబ్స్ కూడా తీసుకోవాలి। చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని చిన్న బౌల్ సైజ్ లో తీసుకొని బుల్లెట్ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ముందుగా కార్న్ ఫ్లోర్ పిండిలో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో వేసి బ్రెడ్ క్రంబ్స్ తో బాగా కోట్ చేయాలి। ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోవాలి। అలాగే మిగిలిన బుల్లెట్స్ ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి। వీటిని మనకు నచ్చిన షేప్ లో కూడా తయారు చేసుకోవచ్చు। ఇక్కడ కొన్ని నేను టిక్కీ షేప్ లో కూడా ప్రిపేర్ చేసుకున్నాను। ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని వీటిని ఒక 10 నిమిషస్ రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి। అలా చేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి। 10 నిమిషస్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి అవి కొద్దిగా వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న బుల్లెట్స్ ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ బుల్లెట్స్ ఇలా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। వీటిని ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉంచి ఫ్రై చేసుకుంటేనే బుల్లెట్స్ లోపల కూడా చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి। అలాగే మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి। టిక్కీ షేప్ లో ప్రిపేర్ చేసుకున్న వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ఒక పేపర్ టవల్ లోకి తీసుకోవాలి। టేస్టీ ఆలూ కార్న్ బుల్లెట్స్ రెడీ అయిపోయినట్టే। వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గాని ఈవినింగ్ టీ టైం స్నాక్ గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి। పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు। సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ।